దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. టెక్నాలజీ మెటల్ స్టాక్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఇప్పటికే వాల్ స్ట్రీట్ లాభపడ్డం, ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగడం మన మార్కెట్లపై ప్రభావం చూపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 53161 కి చేరుకుంది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 15832 కి ఏకబాకింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. టెక్నాలజీ మెటల్ స్టాక్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఇప్పటికే వాల్ స్ట్రీట్ లాభపడ్డం, ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగడం మన మార్కెట్లపై ప్రభావం చూపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 53161 కి చేరుకుంది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 15832 కి ఏకబాకింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. టెక్నాలజీ మెటల్ స్టాక్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఇప్పటికే వాల్ స్ట్రీట్ లాభపడ్డం, ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగడం మన మార్కెట్లపై ప్రభావం చూపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 53161 కి చేరుకుంది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 15832 కి ఏకబాకింది.